ఈరోజు మనం సౌష్ఠవ రేఖల గురించి నేర్చుకుంటాం మునుపటి వీడియోలో మనం సమాన సమతుల్య నిష్పత్తిలో ఉన్న చిత్రాన్ని సౌష్ఠవ అనగా సిమెట్రిక్ ఆకారం అంటారు ఉదాహరణకి ఇచ్చిన ఆకృతులు సౌష్టవాలు రండి ఇంకా బాగా అర్థం చేసుకుంటూ ఇప్పుడు మనం సౌష్ఠవ రేఖలు అనగా లైన్స్ ఆఫ్ సిమట్రీ అంటే ఏమిటో తెలుసుకుందాం రండి మనం ఒక పద్ధతిని అర్థం చేసుకుందాం ఒక కాగితం తీసుకోండి కత్తెరని ఉపయోగించి దీనిలో నుండి ఆంగ్ల అక్షరం ఏని కత్తిరిద్దాం ఈ ఆకృతి సౌష్ఠవ ఆకృతి అవుతుందో లేదో మీరు చెప్పగలరా బాగా ఆలోచించండి సరిగ్గా చెప్పారు మనం దాని ఎడమ అర్ధభాగం కుడి అర్ధభాగంపై ఉంచితే అప్పుడు అవి ఒకదానికొకటి పూర్తిగా కలిసినట్లు కనబడుతుంది దీంతో ఒకదానికొకటి ప్రతిబింబాలు అని తెలుస్తుంది కాబట్టి ఏ ఒక సౌష్ఠవ అక్షరం అని మనం చెప్పవచ్చు ఒకసారి ఆలోచించండి మనం దాని పై అర్ధభాగం కింది అర్ధభాగంపై వచ్చే విధంగా కూడా మడతపెట్టి ఏ సౌష్ఠవంగా ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఇది మనకు ఏ సౌష్ఠవంగా ఉందని కనిపించదు రెండు పరిస్థితుల ఆధారంగా ఆ ఆకారం యొక్క సౌష్ఠవత ఒక నిర్దిష్ట గీతపై మడిచినప్పుడు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది ఉదాహరణకి ఇక్కడ ఏ మధ్య నుండి వెళ్లే నిలువు రేఖగీతలాగా ఏ గీత వెంబడి చిత్రాన్ని మడిచినప్పుడు రెండూ సమభాగాలుగా ఒకదానికొకటి ఏకీభవిస్తాయో ఆ రేఖనే సౌష్ఠవరేఖ అంటాము దీనిని మనం దర్పణరేఖ కూడా అంటాము ఏని చూసి దీనిలో ఒకే సౌష్ఠవరేఖ ఉన్న ఆకారం అని మనం చెప్పవచ్చు కాని కొన్ని ఆకారాలలో ఒకటి కంటే ఎక్కువ సౌష్ఠవరేఖలను చూడవచ్చు ఈ చిత్రాన్ని చూడండి దీనిలో ఏదైనా సౌష్ఠవరేఖ ఉందా బాగా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఇక్కడ మనం ఇలాంటి రెండు సౌష్ఠవ రేఖలను కనుగొనవచ్చు ఇవి కాకుండా ఇతర సౌష్ఠవరేఖను కనుగొనలేము కొన్ని ఆకారాల్లో రెండు కంటే ఎక్కువ సౌష్ఠవరేఖలుంటాయి ఉదాహరణకు ఒక చతురస్రం యొక్క సౌష్ఠవతను ఈ నాలుగు రేఖలు వెంట మడవడం ద్వారా చూడవచ్చు అంటే చతురస్రంలో నాలుగు సౌష్ఠవరేఖలు ఉంటాయి ఇదే విధంగా జామితి యొక్క మరికొన్ని ఆకారాల్లో సౌష్ఠవరేఖల సంఖ్యను కనుగొందాం ఈ రెండు రేఖల వెంట మడిచినప్పుడు దీర్ఘచతురస్రం యొక్క సౌష్ఠవత చూడవచ్చు అనగా దీర్ఘచతురస్రంలో రెండు సౌష్ఠవ రేఖలు ఉంటాయి ఒక సమచతుర్భుజం అనగా రాంభస్ గురించి మాట్లాడుతూ ఉంటే ఈ రెండు రేఖల వెంట మడవడం ద్వారా దాని సౌష్ఠవతను చూడవచ్చు అనగా సమచతుర్భుజంలో రెండు సౌష్ఠవ రేఖలు ఉంటాయి ఇదే విధంగా ఒక సమబాహు త్రిభుజం అనగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మూడు చూడవచ్చు మనం వృత్తం అనగా సర్కిల్ గురించి మాట్లాడుకుంటే దాని కేంద్రం గుండా వెళ్లే ఏదైనా రేఖ వెంట మడవడం ద్వారా వృత్తం యొక్క చూడవచ్చు అనంతమైన రేఖలు ఒక వృత్తం మధ్యలో వెళ్లగలవు కాబట్టి వృత్తం అనంతమైన అనేక సౌష్ఠవ రేఖలను కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు ఐదు వేర్వేరు ఆకారాలు తీసుకుని సౌష్ఠవ రేఖల సంఖ్యని సొంతంగా కనుగొనడానికి ప్రయత్నించండి ఈరోజు మనం సౌష్ఠవ రేఖల గురించి నేర్చుకున్నాము తరువాతి వీడియోలో వాటికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం